నెమ్మదిగా కనులు విప్పి చూసిన శిరీషకు కొద్ది క్షణాలు అంతా అయోమయంగా కనిపించింది. చుట్టూ నిలబడి తననే ఆతృతగా చూస్తున్న అందర్నీ చూసి, ఇంచుమించు భవనంలోని జనమంతా అక్కడే ఉన్నారు. ఏమైంది శిరీష, ఇంత రాత్రివేళ అసలు ఇదంతా ఎందుకు తిరుగుతున్నావు? ఆప్యాయంగా పక్కన కూర్చుని శిరస్సును నిమురుతున్న గాయత్రి స్పర్శతో శరీరమంతా పాములు తేళ్లు పోగుతున్నంత ఏహేత కలిగింది శిరీషకు. ఏం కాలేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. గాయత్రి చేయిని తొలగించుకుంటూ పక్కకు ఒత్తిగిలింది. తలవైపున కుర్చీలో కూర్చున్న షణ్ముఖరావు కనపడ్డాడు. ఎలా ఉందమ్మా సిరి, ఏంటి కళ్ళు తిరిగాయా? ఆ ప్రశ్నలోని లాలను కూడా శిరీషకు భరింపరాని బాధ వ్యాకులత కలిగించాయి. ఏం జరగలేదు, గాయత్రకను వెతుక్కుంటూ వచ్చాను. అక్కడికొచ్చేసరికి చీకట్లో కాల్జారి పడ్డానంతే. చాలా కటువుగా ఉంది శిరీష స్వరం. అందరూ వెళ్ళండి, నాకేం పర్వాలేదు. ఒత్తిగిల్లి కళ్ళు మూసుకుని పడుకుంది. నౌకర్ నుండి కన్న తండ్రి వరకు ప్రతి ఒక్కరూ ఇదే మొదటిసారిగా విన్నాం శిరీష నుండి కఠిన స్వరం. ముఖాముఖాలు చూసుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. గాయత్రికేదో సైగ చేసి షణ్ముఖరావు కూడా వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాలు మౌనంగా దొల్లిపోయాయి. అందరూ నిష్క్రమించారనుకున్న శిరీష కనులు తెరచి ఇటు ఒత్తిగిలుతూనే గాయత్రి ఇంకా అక్కడే ఉండడం చూసి అసహనంగా అంది, లైట్ తీసేసి వెళ్ళిపో. జల్దరింపుతో ఉలికిపడింది గాయత్రి అంతరంగం. గాయత్రక్క అని ప్రియమారా సంబోధించకుండా అలా శిరీష తన ఎడల ముక్తసరిగా ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడిన సందర్భం లేదు ఇంతవరకు. సిరి, ఆచరి నుంచి తేరుకొని ఏదో అడగబోయిన గాయత్రి స్వరం అక్కడే తుంచివేయబడింది శిరీష మాటలతో. నాకేం అవలేదు, ముందు నీ విషయం చూసుకో. నుదుట తగిలిన దెబ్బ నుండి రక్తం కారుతోంది, వెళ్ళి మందు వేసుకో అంటూనే మంచం పక్కనే ఉన్న లైటు స్విచ్ తీసేసి తల వరకు ముసుగుతన్ని పడుకుంది. ఒక లెంపపెట్టు, ఒక చేత్కారం లేదా ఒక మాట విసురు ఏమీ కాదు. అయినా ఆ అన్నింటికంటే అధికమైన అవమాన సత్కారం లభించింది గాయత్రికి శిరీష కనపరిచిన ఆ నిర్లక్ష్య వైఖరిలో. ఆ క్షణంలో ఆమె మానసిక స్థితి పదజాల వర్ణనకు లొంగనిది. నెమ్మది నెమ్మదిగా వెడలిపోయింది ఆ గది నుండి. శిరీష చెప్పే వరకు తన నుదుట రక్తం స్రవిస్తున్నట్లు గాయత్రి గమనించనేలేదు. ఆమెకు శిరీష ప్రవర్తన వల్ల స్పష్టంగా తెలిసిపోయింది తన రహస్యం. ఆమెకు తెలిసిపోయి తనపై గౌరవం సన్నగిలిపోయినట్లు కలవరము, సిగ్గు, భయం ముంచుకొచ్చి మతిభ్రమణం కలిగిందాల్లా చూడసాగింది ఒకచోట నిలబడి. అటు షణ్ముఖరావుకు గ్రాహ్యమైంది శిరీషలోని మార్పు. అయితే పెను తుఫానులకే చలించని పర్వతానికి ఇది ఒక్క లెక్క జమ. అల్లకల్లోల అనంతరం నెమ్మది నెమ్మదిగా ప్రశాంతత నొందిన శిరీష మనసు గత వర్తమానాలతో తనకు జ్ఞాపకమున్న ప్రతి విషయాన్ని మరింత జాగ్రత్తగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్ని సంఘటనల ఆధారంగా ఏవేవో లంకెలను గొలుసులను ఏర్పరచ ప్రయత్నించడం కానీ విఫలరాలయ్యింది ఆ ప్రయత్నంలో. ఎందుకు వీళ్లంతా బావపై ఏదో పన్నాగం పన్నుతున్నారు? ఎవరి గాయత్రి అన్నట్లు అత్తయ్యకు గాయత్రిపై చాలా అసహ్యం కదూ. ఎందుకు ఎవరి గాయత్రి? చిన్నప్పుడు చాలా చిన్నతనంలో మేమందరం అత్తయ్య దగ్గరే ఆమె భవనంలోనే ఉండేవారం కదా. బావ, నేను చిన్నతనంలో అక్కడే ఎన్ని ఆటలాడేవాళ్ళం. మరి ఎందుకు ఎప్పుడిలా వచ్చేసాం? ఆ, గుర్తుకొచ్చింది. నేనక్కడి నుండి రానని ఏడ్చాను, అయినా అత్తయ్య బలవంతంగా పంపింది. వచ్చిన దగ్గర నుండి గాయత్రి నన్ను అమ్మలా పెంచింది, ప్రేమించింది అమ్మలాగా. ఇంతకు మా అమ్మ ఎందుకు లేదు? ఎప్పుడు చనిపోయింది? ఎలా చనిపోయింది? అమ్మా, ఇంతకాలానికి మళ్ళీ చిన్నతనంలో వలె అమ్మా అమ్మా అంటూ తలచుకుని తలచుకుని ఏడ్చింది. ఫతేపూర్ సిక్రీ చూస్తున్నారు అలక, నలిని కాంతులు. గైడు అన్నీ వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ ఓ ఎత్తైన పర్వతంపై అసలు ఓ చిన్న కుగ్రాం ఉండేది, పేరు సిక్రీ. రాళ్లు కొట్టుకు బ్రతికే బేద ప్రజమాత్రం ఉండేవారు. అందులో సలీం చిస్తి అనే ఒక మహనీయుడైన సాధువు ఇక్కడ ఒక గుహలో ఉండేవాడు. 5,000 మంది రాణులున్న సంతానంలేని అక్బరు చక్రవర్తి ఆగ్రా నుండి పాదరక్షలైనా ధరించకుండా కాలినడకనొచ్చి చిస్తీని పూజించి అనుగ్రహం సంపాదించాడు. ఫలితంగా అతడి పట్టపురాణి జోదాకు పుత్రోదయం కలిగింది. మహదానందంతో చక్రవర్తి ఆ బిడ్డకు ఆ సాధువు పేరే పెట్టాడు, అతడే సలీం. చిరకాల వాంచితో నెరవేరిన విజయగర్వంతో అక్బర్ అక్కడ అద్వితీయమైన కోటను నిర్మించి ఫతేపూర్ సిక్రీ నామకరణం చేసి తన రాజధానిని అక్కడకు మార్చాడు. ఫతేపూర్ సిక్రీకి మన భాషలో చెప్పాలంటే విజయనగరం. అన్ని మైళ్ల విస్తీర్ణం గల కోటలో అన్ని వైపులకు అన్ని భాగాలకు నీటి సరఫరా చేసే కుళాయిలు, రాణుల స్నానాల గదుల్లో వేడినీటి పంపులు ఆనాడే ఏర్పాటు చేయబడ్డాయంటే
ఆనాటి విజ్ఞానం ఎంతటిది! మహారాజు కొలువు తీర్చి తీర్పులిచ్చే ప్రత్యేక మందిరం దివాని ఆమ్, వెండి బంగారు నాణాలను ముద్రించే మింటూ ధనాగారం, మహారాజు వీర శౌర్యాలను గానం చేయడానికి ప్రత్యేక మందిరం నౌబత్ ఖానా, మహారాజు రహస్య సమావేశ మందిరం ముఖ్యంగా చూడదగ్గ చిత్రం, రెండు అంతస్తుల వలె కనిపించే ఒకే అంతస్తు భవనం, మధ్యగా పెద్ద స్తంభం పైన అష్టముఖిగా చిత్ర విచిత్రమైన చెక్కడాలతో కట్టబడిన ప్రత్యేక వేదిక, మహారాజు ఆసీనుడయ్యేటి ఆ వేదిక చుట్టూ వరండాలో తెక్కినవారు తమ తమ అంతస్తులను బట్టి కూర్చునేవారు. ఆ వేదిక నుండే ఆ వరండాలకు రాతి మార్గాలు చెక్కబడ్డాయి. అంత ఎత్తునే. ఇదే విచిత్రమనుకుంటే అంతకంటే చిత్రం. ఆ సమావేశ మందిరంలో వారు చర్చలు జరుపుతుంటే అవి బయటకు కాదు సరికదా, అదే హాల్లో కింద కూడా వినిపించినంత చతుర్మతో నిర్మింపబడింది. ఆనాటి వారెంత ప్రవీణులు! ఖాస్ మహల్ అనబడే చక్రవర్తి సైనాగారం ఒక ప్రత్యేక కళాఖండం. ఆనాడు అందలి చిత్రాలు, లతలలో పొదగబడిన బంగారాలు మణులు విదేశీయులు పెకిలించి తీసుకుని పోగా మిగిలిందే అంత వైభవంగా కనిపిస్తుంటే ఇక ఆనాడు ఎలా ఉన్నదో! ఎత్తైన విశాలమైన రాజవేదిక కలిగి ఎదుట 756 అడుగుల పొడవు, 272 అడుగుల వెడల్పు గల విశాల ఆవరణ పేరు పచ్చీస్ మహల్. అందులో ఉన్న పెద్ద పెద్ద తెలుపు నలుపు పాలరాతి గళ్లలో రంగురంగుల దుస్తులు ధరించిన బానిస యువతులను పావులుగా నిలబెట్టి అక్బర్ పచ్చీసు చదరంగము ఆడేవాడట. ఎటువంటి విశేషమిది! అన్ని గోడలు పైకప్పు పూర్తిగా చిన్న చిన్న అద్దాలతో కప్పబడిన పీష్ మహల్. తమ పూర్తి అలంకారాన్ని అన్ని దర్పణాలు అన్ని కోణాల నుండి ప్రతిఫలింపజేయగా చూసుకుని మురిసిపోయేవారు ఆనాటి రాణులు. వానాకాలం వేసవికాలాల ప్రభావపు ఇబ్బందిని తెలినీక సౌకర్యంగా ఉండేట్లు కట్టిన హవామహల్. ఈనాటి ఎయిర్ కండిషనర్లను చూసుకుని ఇక గర్వం దేనికి! చక్రవర్తి తన రాణులతో దాగుడు మూతలాడే ప్రత్యేక మందిరం పేరు ఆంఖమీ చౌలి. ఆటలాడే సమయాన నగలు తీసి దాచుకోవడానికి ఆ మందిరం గోడల్లో ప్రత్యేకమైన ఎన్నో అరలు. ఒక్కొక్క నగలు ఒక్కో అరలో పదిలం చేసేవారు ఆట సాగినంతసేపు. ఇవి కాక ఎన్నో మసీదులు సమాధులు. తన గురువు సలీం చిస్తీ సమాధి నుండి తనకు ప్రియమైన ఏనుగు హిరాన్ సమాధి వరకు కట్టించాడు అక్బర్. ఇక్కడ తన అతి పరాక్రమాన్ని జుళిపించాడు అక్బర్. ఇక్కడ తన అద్వితీయ హాస్యాలను వినిపించాడు బీర్బల్. ఇక్కడ ఒక అపూర్వ ప్రేమగాథను జరిపించాడు సలీం. ఇక్కడ ఆనాడే కులాంతర వివాహాలు జరిగాయి. మొఘల్ చక్రవర్తికి హిందూ యువతి పట్టుప్రాణి. ఏమి చరిత్ర, ఏమి వైభవం! ఆలోచిస్తున్న నళినీకాంత్ అప్రయత్నంగానే అలక చేస్తున్న పనిని చూశాడు. అక్కడ జమ్మా మసీదు వద్దనే అదే ఆవరణలో షేక్ సలీం చిస్తీకి కట్టబడిన అందమైన సమాధి ఉంది. సమాధి చుట్టూ అందమైన డిజైన్లు గోడల్లా నిలబెట్టబడ్డాయి. అదొక పవిత్ర యాత్రాస్థలిగా భావిస్తారు జనులు. ఆ డిజైన్లకు తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ దారాలు కడతారు. కోరికలు తప్పక తీరుతాయనే నమ్మికుందట. అలక కూడా అక్కడ ఒక తాడుకొని కడుతోంది. ఆడపిల్లవనిపించావు అంటూ నవ్వాడు నలిని. ఏం కోరావు అని అడిగాడు. చెప్పుకో చూద్దాం అంది. బాగుంది, నాకెలా తెలుస్తుంది? చెప్పనా, మనిద్దరికీ ఎడబాటు కలిగించొద్దని అంటున్న అలకారాణి కనుల నిండా నీరు. నివ్వెరపోయాడు నలిని. అలక వంటి శౌర్యశాలికి కంట నీర, మామూలు ఆడపిల్లలాగా. తనను తాను సంభాళించుకుంటూ, పిచ్చిదానా, ఎడబాటేముంది, ఇలా కలుసుకుంటూనే ఉంటాంగా, నేనొస్తుంటాను, నువ్వు అక్కడికి రా, నీకు మనసైనప్పుడల్లా, ఇంత నీరసపడిపోయావేమిటి అన్నాడు కనులు తుడుస్తూ. అలక నేత్రాల్లో జలధారలు ఎక్కువయ్యాయి కానీ తగ్గలేదు. మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వేశాడు నలినీకాంత్. ఇలాగైతే నా మీద చాలా పెద్ద భారమే పడిందన్నమాట. ఈ కోపిష్టి అమ్మాయికి తగిన వరుణ్ణి ఆంధ్రాలో వెతికి ఇద్దరిని నా దగ్గరే అట్టే పెట్టుకుంటాను, సరేనా? భగ్గుమంది అలక మనసు. ఆ, మా క్షత్రియులకు ఏ కులమైనా అడ్డం లేదు, మేము ఎవరినైనా వివాహం ఆడచ్చు, నీకు తెలుసా అంది మరో అర్ధాన్ని సూచిస్తూ. మంచిదేగా, అందుకే ఇక ఓ ఆంధ్రుణ్ణి వెతుకుతాను. నాకు తగినవాడు దొరకకపోతే? అదే మరి సమస్య. ఈ తుపాకిరాణ్ణి చూసి ఆంధ్రులు ఆమడ దూరం పారిపోతారు. పోనీ, ఇంత విషం దొరుకుతుందా నాకోసం మీ ఆంధ్రదేశంలో? అది లభించదా? కోపం కురుస్తోంది అలకారాణి స్వరంలో. పిచ్చిపిల్ల, ఎందుకంత ఇదవుతావు? ఆడపిల్లకి కోపాలు తాపాలు అన్నీ పెళ్ళయ్యేవరకేనట. ఆ తర్వాత ఇల్లు పిల్లలు తాపత్రయంలో అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని అందరినీ మరిచిపోతారట. నువ్వు అంతే, ఈ గొడవంతా ఇప్పుడే.
సరే పద పద, సంభాషణ త్రుంచేసింది అలక. ఇది పట్టపురాణి జోదుబాయి మందిరం. ఇక్కడ ఆమె తులసి పూజ చేసేది. ఆమె మధురాధీశుని భక్తురాలు. ఇక్కడ కృష్ణ పూజ చేసేది. మహారాజ్ అక్బర్ ఈ హిందూ పూజలన్నింటికీ హాజరై జోదుబాయి పూజ నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు సహకరించి ప్రసాదాలు స్వీకరించేవాడు. గైడ్ చెప్పుకుపోతున్నాడు. మనశ్చక్షువులు ఆనాటి ఆ సంఘటనలను, విభావాన్ని ఊహావేదికపై తిలకిస్తుండగా శ్రోతలు తమ అస్తిత్వాన్ని మరిచిపోయారు చాలాసేపు. చూసావా కాంతి, అలక రెండుసార్లు హెచ్చరిస్తేనే గాని నలిని ఈ లోకంలోకి దిగి రాలేదు. మహారాణి జోదాపై అక్బర్ చక్రవర్తికి అంతటి ప్రేమ లేకుంటే అంత విశాల హృదయంతో ప్రవర్తించేవాడంటావు? అలక నేత్రాల్లో అందమైన తళతళ. అదే విషయాన్ని మరో కోణం నుండి పరిశీలనాత్మకంగా ఆలోచిస్తున్న కాంతి నిదానంగా జవాబిచ్చాడు. మాటిమాటికి హిందూ ముసల్మాన్ ద్వేషాలతో సతమతమయ్యేవారు ఇటువంటి చక్కటి విషయాలను ఎందుకు విస్మరిస్తారో. అక్బర్ సర్వమత సహనం దేశవ్యాప్తంగా సాధించడానికి చాలా కృషి చేశాడట. చిచ్చి, ఇంతటి అందమైన ఉదాహరణలో కూడా ఈ దిక్కుమాల రాజకీయాలే గుర్తుకొచ్చాయా? నా సమక్షంలో ఎందుకెంత మంచు ముద్దలాగుంటాడు? అంతరాంతరాల్లో అలా అపరిమితమైన ఆగ్రహంతో ఉడికిపోయింది అలక. అయినా అదేమీ పైకి ప్రదర్శించకుండా ఎంతో నిగ్రహంతో శాంతాన్ని పొందింది. నోరు విప్పితే ఏమి పొల్లు మాటొస్తుందో అన్నట్లుగా మౌనంగా అట్నుంచి వెళ్ళిపోయి మైదానంలా ఉన్న ఒక తావున ఒంటరిగా నిలబడింది ఏదో ఆలోచిస్తూ. ఆ ఆలోచన సమస్య ఒకటే. శిరీషతో నా వివాహం కాదు అని స్పష్టంగా చెప్పిన కాంతి మనసున ఇంకో కన్య ఎవరూ మాత్రం లేరని తనకు స్పష్టంగా తెలుసు. మరి నాతో ప్రేమ గురించి మాట్లాడమే నిషిద్ధమన్నట్లుగా ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఎలా ఈ మంచుగడ్డను కరిగించడం? అదేమీ గ్రహించని గమనించని నలినీకాంత్ ఏనుగులపై కొద్ది నిమిషాలెక్కి వినోదిస్తూ తిరుగుతున్న విదేశీయులను చూడసాగాడు పరధ్యానంగా. దేవతాపూజపై మనసు లగ్నం కాక విచారగ్రస్తయ్య కూర్చున్న గాయత్రిని పలకరించలేక ఒక పక్కగా నిలబడున్నాడు శ్రీనాథుడు, తన ఆలోచనల్లో తాను కొట్టుకుపోతూ. అంతలో శిరీష రివ్వునొచ్చి ఆ అక్కాతమ్ముళ్లను కొంచెంసేపు మార్చి మార్చి తీవ్రంగా చూసింది. అగ్నికణాల్నే వర్షిస్తున్నట్లుగా ఉన్న ఆమె నేత్రాలు ఆ ఇద్దరికీ భయోత్పాతం కలిగించాయి. అసహ్యం ఉట్టిపడే చూపులతో అడిగింది, ఏంటి మరలా మంత్రాంగం? ఏం మా బావుపై ఇంకా పగడ్బందీగా ఏమైనా హత్యానేరం మోపుతున్నారా? నివ్వెరపాటుతో నిలబడిపోయారు గాయత్రి శ్రీనాథులు. అహహ, ఏ నటన, ఏం చాతుర్యం! శిరీష ఒత్తి ఒత్తి పలుకుతున్న ఒక్కొక్క పదంలో కురిపిస్తున్న అవహేళనకు ఆ అక్కాతమ్ముళ్ళిద్దరి శిరస్సులు భూమిలోకి కుంగిపోయాయి. సిరి ఎలాగో గొంతు పెగల్చుకుని ఏదో చెప్పబోయింది గాయత్రి. నాకేమీ చెప్పనక్కర్లేదు, కసురుకుంది శిరీష. నిన్ను నీ తీపి తీపి మాటలను కథలను మోసపోయినమ్మాను. నీ మనసెంత కల్మషంతో ఉందని, నీ పూజలన్నీ కపట నాటకాలని తెలుసుకోలేకపోయాను. ఓ, ఏ పాపం ఎరుగని అందరిపై లేనిపోయిన నిందలు వేసి బాధించే మీకు దేవుడు పూజలు పునస్కారాలున్నా, ఎందుకీ నాటకాలు? వచ్చినంత వేగంగానూ వెనుతిరిగిపోయింది రోధిస్తూ. గాయత్రి శ్రీనాథులు శిలల్లా నిలబడిపోయారు. ఓదార్పులేని శోకంతో సయ్యపై పడిపోయింది శిరీష. అన్నపానాదులు విసర్జించింది. తన గదిలోకి ఎవరినీ రానియదు, ఎవరితో మాట్లాడదు, తండ్రిని కూడా కన్నెత్తి చూడడం మానేసింది. గాయత్రి ఎంతగా నచ్చజెప్ప ప్రయత్నించినా చేత్కారంతో లేచిపోతుంది. అసలు విషయం నన్ను చెప్పని సిరి, బ్రతిమాలింది గాయత్రి ఒకనాడు. వద్దొద్దు, చాలు, నాకు కళ్ళున్నాయి చెవులున్నాయి, నాలో కూడా విషం నింపకు. నా బావ అసూయాపరుడా? ఇతరులను బాధించే రకమా? ఎందుకిలాంటి దుర్భాషలాడుతున్నారు? రెండు చేతులతో ముఖం కప్పుకుని రోదించసాగింది. లజ్జితురాలైన గాయత్రి మౌనం దాల్చింది. అలా రెండు మూడు రోజులు గడిచిన అనంతరం శిరీష ఒకనాడు రోహిణీ దగ్గరకు వెళ్లడానికి తయారు కాసాగింది. ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారిని అడిగి వెళ్ళిసిరి, అంది గాయత్రి ఆమె సన్నాహాన్ని గమనించి. నీ సలహాలు నాకు అవసరం లేదు, నువ్వెళ్ళు, అసలు నా గదిలోకి రాకు, తీవ్రంగా అంది సిరి. సిరి, శ్రీనాథుడేదో చెప్పొచ్చాడు అప్పుడే. ఏమైనా పనుంటే ఎవరిచేతనైనా కబురంపించు, అదేమిటో. నువ్వు నాకు ముఖం చూపించుకు అనేసి వెళ్ళిపోయింది. అడుగడుగున ఈ తిరస్కారాలను దూషణలను వింటున్న శ్రీనాథుని అంతరంగం అవమానభారంతో కుంగిపోతోంది. మంచిది, మరలా నీకు ముఖం చూపించను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. శ్రీనాథ్, నా మాట విను, తొందరపడకు, వెనుక నుండి గాయత్రి హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా నిష్క్రమించాడు. హఠాత్తుగా అనుకోకుండా దిగిన శిరీషను చూసి రోహిణి ఆశ్చర్యం కంటే అధికంగా ఆందోళన పడింది. ఏంటి సిరి, అంత చిక్కుపోయేమిటి, జ్వరం వచ్చిందా? ఆప్యాయంగా చెంపలు నిమురుతూ అడిగింది. లేదన్నట్లు తలాడించింది. మరి
అలా ఉన్నామేం, మీ నాన్న ఏమైనా కోపడ్డాడా? దానికి వ్యతిరేకంగానే వచ్చింది సమాధానం. రోహిణికేమీ అంతుబట్టలేదు శిరీష ధోరణి. చాలాసేపు మౌనంగా కూర్చున్న శిరీష హఠాత్తుగా అడిగింది, అత్తయ్య గాయత్రెవరు, మనకేమవుతుంది? రోహిణి ఉలిక్కిపడింది. ఎందుకిలా అడుగుతోంది అన్నట్లుగా చూడసాగింది. మా అమ్మ ఎప్పుడు చనిపోయింది అత్తయ్య అని అడుగుతున్న శిరీష కళ్ల నిండా నీరు. రోహిణి మనసు ద్రవించిపోయింది. ఏం సిరి, ఇంత బేలవైపోయావేం తల్లి అంటూ ఆ బాలికను ఒడిలోకి తీసుకుంది. మీ అమ్మ లేకపోతే నేను లేనా అంది ప్రేమగా శిరస్సు నిమురుతూ. ఎంతకు శిరీష దుఃఖం కట్టుపడడం లేదు. రోహిణి మౌనంగా ఆలోచించసాగింది. యుక్త వయసులో ఉన్న ఈ బాలిక ఏవో చూడరాని విషయాలు చూసింది, వినరాని విషయాలు వినది. అందుకే ఇలా కలవరానికి లోనైంది. అందున శిరీష తన తల్లి విషయం అడుగుతుంటే రోహిణి మనసు పరిపరి విధాల పోయింది. గాయత్రి మనకేమవుతుంది అత్తయ్య? సిరి మరలా రెట్టించింది. ఇక చెప్పక తాపలేదు రోహిణికి. ఏమీ కాదమ్మా, ఒక దిక్కుమాలింది. ఎటూ పోవడానికి దారిలేదు పాపం. మన పంచన జరింది. పిల్లా పాపలను ఒద్దిగా చూడడంలో నేర్పరి. అలా అలా ఇక్కడే పడుంది. ఈ సమాధానం ఏమీ సంతృప్తిగా లేదు శిరీషకు. ఏదో అడగాలని చెప్పాలని మనసు ఆరాటపడుతోంది, కానీ ఏమీ చెప్పలేకపోయింది. నేనిక్కడే ఉంటానత్తయ్య, నాకు అక్కడేమీ బాగుండలేదు ఎందుకో గొతుక్కుమంది రోహిణి. బావి ఇప్పుడొస్తాడు? ఇంకా ఉత్తరం రాలేదు, ఎప్పుడొచ్చేది తెలీదు మరి. నేనిక్కడే ఉంటాను, నీకిష్టమేగా అత్తయ్య మరలా రెట్టించింది. పిచ్చిపిల్ల, నువ్వు ఇక్కడుండవలసిన దానివే, నాకు అంతకంటే కావలసిందేమిటి? పై పైకి అన్నదే కాని రోహిణి మనసులో భయంగానే ఉంది. ఏం జరిగిందో తెలియక అనుకున్నంతా అయింది. సాయంత్రానికి షణ్ముఖరావు వచ్చాడు అగ్గిమీద గుగ్గిలంలా భగభగమంటూ. రోహిణితో మాటే ఆడలేదు శిరీషను కోప్పడి ఆమె రానని గింజుకుంటున్నా బలవంతంగా లాక్కుపోయి కారులో పడేసి ఇల్లు చేర్చాడు. నిస్సహాయంగా చూడడమే గాని ఏమీ చేయలేకపోయింది రోహిణి. నానుమతి లేందే ఎక్కడికి వెళ్ళనివద్దు, గాయత్రి ప్రభుత్వలను గద్దిస్తూ ఆజ్ఞాపించాడు షణ్ముఖరావు. మంచి చెడులు తెలిసి జ్ఞానం వచ్చిన పిల్ల, మితిమీరి హద్దుల్లో పెట్టరాదు. గాయత్రి నచ్చజెప్పబోయింది. నువ్వు నోర్మై సిరి బంగారు పంజరంలో బందీ అయింది. ఇంకా అల్లంత దూరాన చూస్తూనే అలకవదనంలో ఆనందానికి బదులు అమావాస తిమిరాన్ని చూశాడు జగత్సింగ్. చూసారా తాజ్మహల్ నచ్చిందా అన్నాడు డైనింగ్ టేబుల్ వద్ద. మనకు నచ్చడానికి కట్టలేదుగా ఆ కట్టినవారు. అలక నిర్లక్ష్య వైఖరిలో విరసం కూడా ఉంది. నళినీకాంత్ ఒకసారి అలకను చూసి మరలా తలవంచి భోజనం చేసాగాడు. తన మనసులోని కడల వంటి ప్రేమను కన్నీటి ముత్యాలుగా పచ్చలు పగడాలుగా చేసి పాలరాతితో పొదిగాడు షాజహాన్ అంది మరలా తనంతట తానే. ఆ వర్ణనకు ముగ్ధుడైనట్లుగా చూశాడు నళినీకాంత్. గొప్ప కళాఖండం అన్నాడు జగత్ సింగ్. చిన్న భవనాన్ని నిర్మించేందుకే ఎంతో తాపత్రయపడి ఆలోచించే మనం ఆనాటి నిర్మాణ చాతుర్యాన్ని సాహసాన్ని చూసి తల వంచాలి అన్నాడు నళినీకాంత్. హోహో ప్లీజ్ స్టాప్ ఇట్ కాంతి, కోపంగా అంది అలక. కళను కళగానే మెచ్చుకో, నీ కన్స్ట్రక్షన్ థీరీని కొంచెంసేపు మరిచిపో. అలక అంతగా విసుకుంటున్నందుకు నివ్వెరపోయి చూస్తున్న నళినీని స్వాంతనపరిచే ఉద్దేశంతో సంభాషణ మార్చాడు జగత్ సింగ్. అన్నట్లు నీకు తెలుసా నళిని, యుద్ధం మెల్లగా మొదలైంది, పరిస్థితులు విషమిస్తున్నాయి. మనకు గర్వకారణమైన చారిత్రాత్మక కట్టడాలను శత్రువులు విధ్వంసం చేయకుండా కాపాడడం కూడా రక్షణ చర్యల్లో ఒక భాగమే. అయితే అది రాజకీయ రహస్యం అనుకో. వచ్చే ఆదివారం నుండే తాజ్మహల్ దర్శనం ప్రజలకు లభించదు కొన్నాళ్ల వరకు. అలాగా? ఆశ్చర్యంగా అడిగాడు నెలని. అవును, ఎవ్వరినీ దరిజేయనికపోవడమే కాదు, నల్లగుడ్డతో పూర్తిగా కప్పుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుకు 40 లక్షలవుతుందని విన్నాను. లేకుంటే వెన్నెల రాత్రుల్లో మెరిసిపోతూ కనిపించే ఆ కట్టడంపై శత్రువులు బాంబులు పేల్చగలరని భయం. జోధ్బాయ్ రాకతో సంభాషణ ఆగింది. ఆమె ఎన్నడూ లేనంత గంభీరంగా ఉంది నేడు. ఏం నా మీద కోపంగున్నావా? అలకడిగింది. సమాధానంగా ఒక లేఖను చూపింది జోధ్బాయ్. యుద్ధ సైనికుడిగా ఉన్న ఆమె పెద్ద కొడుకు చంబు సెక్టార్లో జరిగిన యుద్ధంలో మరణించాడని తెలియజేస్తున్న అధికార పత్రం అది. మే గాడ్ బ్లెస్ హిజ్ సోల్ అన్నాడు జగత్ సింగ్ గంభీరంగా. కావాలంటే కొన్నాళ్ళు సెలవు తీసుకో పాపం, నీకు చాలా కష్టం వచ్చింది అంది అలక. ఎందుకు, ఏంటి కష్టం? చివ్వున తలెత్తుతూ అడిగింది జోధ్. నాకు చాలా గర్వంగా ఉంది. మామూలు చావు కాక వీరమరణం పొందాడు నా పుత్రుడు. ఒకడు చనిపోతేయం, నా మరొక పుత్రుడున్నాడు విమాన దళంలో దేశం కోసం పోరాడడానికి. గర్వంగా మెరుస్తున్న ఆ 70 ఏళ్ల వృద్ధ రాజపుత్ర వనిత నేత్రాలను
ఆ దేశ సేవానిరతిని ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూశాడు నళినీకాంత్ తన సహజ గాంభీర్యం మరచి. ఆహా, దేశమాతకు ప్రియ సంతానం ఇటువంటి వారే కదా. చావు వార్త విని హృదయం పగిలే శోకాలు వినిపించకుండా రాజస తేజాన్ని ప్రదర్శిస్తోంది. నళినీకాంత్ తన ఆచర్య నుండి తేరుకోకపూర్వమే జోధుబాయి అతి సామాన్యంగా తన దైనందిక కార్యక్రమాల్లో లీనమైపోయింది. విచార రేఖలు ఏ మూలనో దాగున్నా పైకి ప్రదర్శితం కావడం లేదు. ఆమెకు విచారమే లేదా? ఆచర్యాన్ని దిగమింగలేక అలకను మెల్లగా అడిగాడు నళిని. ఎందుకు, పరీక్షకు వెళ్లినవాడు పాస్ అవడం లేదా ఫెయిల్ అవడం అంతేగా, యుద్ధభూమి అంతే అంది అతి సామాన్యంగా. పద్మిని, సంయుక్త, ఝాన్సీ ఒక్కొక్కరే కదిలిపోయారు. నళినీకాంత్ని మనో యవనికపై అతడికి ధ్యానభంగం కావించాయి జగత్సింగ్ మాటలు. అన్నట్టు ఒక ముఖ్య విషయం నళిని, నేను వచ్చే నెలలో మన దేశం తరపున ఒక విదేశీ రాయబారిగా వెళ్ళిపోతున్నాను. ఈలోగా నా వల్ల కావలసిన పనులేంటో చెప్పు. అలక, నళినీలిద్దరూ ఒకేసారి ఆశ్చర్యం ప్రకటించారు. అవును నళిని, ప్రీవీ పర్సల వివాదంలో ప్రభుత్వమే గెలిచింది, ఇక మేము సామాన్యులమే. ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకునేదే వీల్లేదు. వెళ్లే ముందు అలక విషయం ఏమైనా నిర్ణయం అయితే నాకు మనశ్శాంతి. అంటే మీతో రాదా? నళిని ప్రశ్న. అంతలోనే జోధుబాయ్ కొన్ని చిత్రపటాలు తెచ్చి అలక ముందుంచింది. ఏంటిది? అలక ప్రశ్న. జోధు హుందాగా నవ్వింది. ఏముంది, నిన్ను కోరొచ్చిన సంబంధాలు ఇంచుమించు అందరూ తెలిసినవారే, ఎన్నిక నీ ఇష్టం. ఆ పటాలు ఒక్కొక్కటే తీసి చూపుతోంది అలకకు. అందులో అజిత్ ప్రతాపల చిత్రపటాలు కూడా ఉన్నాయి. ఒక వంక నళిని విస్మృతుడై చూస్తున్నాడు. అలక నళినిలను పరీక్షగా చూస్తున్నాడు జగత్సింగ్. నళిని సమక్షంలో ఈ ప్రసక్తిని అతడు బుద్ధిపూర్వకంగానే తీసుకొచ్చాడు. ఫోటోల దొంతినంతను ఏకమత్తంగానే నేలపైకి పారేసి శివంగిలా లేచి నిలబడింది అలక. పటాల అద్దాలన్నీ తునాతునకలైపోయాయి. నేను పెళ్లి కోసం ఏడుస్తున్నానని ఎవరైనా చెప్పారా మీకు? ఇందరు ఈడియట్స్ల వివరాలు ఫోటోలు సేకరించారు? నళిని కల్పించుకున్నాడు. మరి ఏం చేద్దామని, నువ్వు పెళ్లి చేసుకుంటే అంకుల్జీతో పాటు నాకు కాస్త రిలీఫ్. అదీకాక బావగారికి నిన్ను నేను స్వయంగా ఒప్పజెప్పాలి. మా అలకారానికి ముక్కుమీద కోపమైన మంచి అమ్మాయి జాగ్రత్తగా చూసుకోమని. ఈ పరిహాసం వేషమంతైనా పనిచేయలేదు అలకపై. పితాజీ, నాకు వివాహం చేసుకోవాలన్నప్పుడు తప్పక మీకు చెబుతాను. అంతవరకు ఈ ప్రసక్తి నా వద్ద తేవద్దు. హోంకరించి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటలక, నళినికి సమస్య చాలా గడ్డుగా కనిపించింది. ఆమెను అంగీకరింపజేసి ఒప్పింపజేయవలసిన బాధ్యత తనదిగా కూడా భావించిన నళిని మెల్లగా అలకను వెదుగుతూ ఆమె వెనకనే వెళ్లాడు. సారీ, డోంట్ ట్రై టు టీచ్ మీ ఎనీథింగ్ కాంతి, గెట్అవుట్. నళినికి కోపం రాలేదు. నువ్వేంటో చాలా మారిపోయావలక, అదేంటో నాకు చెప్పరాదు అని అడుగుతూ ముందుకు వేస్తున్న నళిని అడుగు అలాగే గాల్లో నిలిచిపోయింది. కదలకు. రివాల్వర్ అతడికి గురిపెడుతూ తీక్ష్ణంగా చూసింది. అలక, నిర్ఘాంతపోయాడు నళిని. ఏంటి పిచ్చిదాన్లా, తీసేయ్. అవును, బహుశా పిచ్చిదాన్ని అయిపోతాను, కానీ నిన్నింకెవరికి మాత్రం దక్కనియను. మాటలు పూర్తవుతూనే రివాల్వర్ పేలింది. నళినీకాంత్ జబ్బను రాచుకుంటూ పోయింది గుండు. వెంట్రుక వాసులో తప్పిపోయింది నళినీకి అపాయం. దిమ్మెరపోయిన నళిని, శిల్లా నిలబడిన అలక అలా ఒకరినొకరు తేరిపారా చూసుకుంటూ కొద్ది క్షణాలు తమ అస్తిత్వాన్ని మరిచిపోయారు. ఎవరి నోటి నుండి మాటలు వెలికి రాలేదు. రివాల్వర్ విసిరేసి ఒక్క పరుగులో అతడి సమక్షం నుండి పారిపోయింది అలక. నెమ్మదిగా తేరుకుని కింద గదుల్లోనికి వెళ్లిన నళినీకాంత్కు ఎక్కడా అలక కనిపించలేదు. కారులో ఎక్కడికో వెళ్ళిందన్నాడొక నౌకరు. గంట తర్వాత టెలిఫోన్ మోగింది. కాంతిబాబుకు అలక ఫోన్. కాంతి, జరిగింది మరిచిపో, టేక్ ఇట్ ఈజీ. రేపేగా నీ ప్రయాణం, మానుకోవద్దు, వెళ్ళిపో. శిరీష్ను, మీ అమ్మగారిని చాలా చాలా అడిగానని చెప్పు. నేను కొందరు స్నేహితులతో పిక్నిక్ వెళుతున్నాను, 4 రోజుల వరకు రాను, నా కోసం ఆగద్దు, తర్వాత లెటర్ రాస్తాను. నళిని సమాధానమేమిటో వినకుండా ఫోన్ పెట్టేసింది. ఏమీ అర్థం కాని అయోమయంలో విసిరివేయబడ్డాడు నళినీకాంత్. స్వదేశం రాగానే ఇలా మారిపోయిందేమిటలక, అసలు ఆమె మనసేమిటో అర్థం కాకుండా ఉందే. ఆ రోజే అతడి ప్రయాణం, ఆగడానికి కూడా వీల్లేదు. కర్తవ్యం బోధపడక ఫోన్ యథాస్థానంలో ఉంచడం కూడా మరిచిపోయిన అతణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ, ఏం నళిని, ఎవరదా ఫోను అని అడిగాడు జగత్సింగ్. అంకుల్జీ. అప్పుడు పరిసరాలను ఉనికిని గుర్తించాడు నళిని. ఫోన్ పెట్టేస్తూ, అలక నాపై కోపగించింది అంకుల్జీ, 4 రోజుల వరకు రాదట, నా ముఖం చూడనని నిశ్చయించుకుందన్నమాట. ఏం జరిగింది, ఏం తెలియనట్లు అడిగాడు జగత్సింగ్. ఏం లేదు,
నిర్మలంగా నవ్వుతూ మాట్లాడుతున్న నలినిని జగత్సింగ్ పరీక్షగా చూడసాగాడు. అతడి మనసును బేరీజు వేస్తూ అలకకు ముక్కుమీద కోపం అంకుల్జీ, ఏమీ తెలీదు, చాలా శాంతమూర్తైన బావగారిని వెతుకుతాను నీకోసం అన్నాను నిన్న, అంతలో కోపం వచ్చేసింది. జగత్సింగ్ సందేహపు తెరలు విడిపోయాయి. నలిని అలకను సోదరిగా భావిస్తున్నాడు. అలక కోరిక వేరు, ఈ సమస్యకు పరిష్కారం లేదు. తన ప్రియపుత్రిక కోరే ఈ ఒక్క కోరికను మాత్రం తాను తీర్చలేడు ఈ జన్మలో. అయితే జగత్సింగు ధీరువు బీరువు కాదు ప్రతి విషయానికి కలవరపడ్డానికి. నలిని మాటలను చిరునవ్వుతో వినసాగాడు కలవరం పైకి ప్రదర్శించకుండా. అంకుల్జీ ఒక్క మాట, మీకు చెప్పగల వయసు నాకు లేదు కానీ. చెప్పు నలిని. ఏంటి? ప్రేమగా అడిగాడు. అంకుల్జీ చూడగా అలకకు వివాహం ఇప్పుడే ఇష్టం లేనట్లుంది. కొంతకాలం ఆగండి. అలక స్వభావం ఇప్పటికీ పసిపిల్ల మాదిరిగానే ఉంటుంది. ఎక్కడ ప్రమాదముంటుందో బొత్తిగా తెలియని అమాయక. మీరు విదేశాలు వెళ్ళిపోతున్నారు, అలకను వెంట తీసుకుపోండి. ఒక్కతెను ఎక్కడా వదలద్దు, లేదా మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర వదలండి. నా ఉద్దేశం ఆమెను ఈ దేశం కంటే ఆ దేశాల్లోనే బాగా పొద్దుపోయేది. అందుకే ఇక్కడికొచ్చిన దగ్గర నుండి ఇంత చిరాకు పడుతుందనుకుంటాను. జగత్ సింగ్ అంగీకారపూర్వకంగా తల పంకించాడు. నా వెంట తీసుకుపోతాను నలిని. లేచి ప్రేమగా భుజం తట్టాడు. నలిని వలదని వారిస్తున్నా జగత్ సింగ్ స్వయంగా విమానాశ్రయానికొచ్చాడు. ఇద్దరి మనసులు చాలా భారంగా ఉన్నాయి. విమానం బయలుదేరడానికి కొద్ది వ్యవధుందిక. అంకుల్జీ, డద్గుతికతో జగత్ సింగ్ పాదాలను స్పృశించాడు నలిని. మరలా మీ దర్శనమెప్పుడు? లేవదీసి అతన్ని ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నాడు జగత్ సింగ్. తండ్రి లేని, తండ్రిని ఎరుగని నలినికి ఈ స్పర్శానుభూతి చాలా అపురూపంగా అనిపించింది. పుత్రుళ్లేని జగత్ సింగ్ నలినిని పుత్ర వాత్సల్యంతో పెంచి పెద్ద చేశాడు. నేడు అతడికి అతడి ప్రాణంలో ఒక ప్రాణం ఎక్కడికో పోతున్నట్లు బాధగా ఉంది. కనుల నుండి రెండు బాష్పాలు నలిని శిరసును అభిషేకించాయి. నాకేమైనా చెప్పండి అంకుల్జీ. నలిని అసురులను అదింపడుతూ ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. నలిని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకు. అతి కోపాన్ని అణుచు కాని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. అవమానాన్ని సహించకు, తిప్పికొట్టు, అన్యాయాన్ని ప్రతిఘటించు. ఒక్క విషయం ఎప్పుడూ మరవకు, నీ కొరకే జీవిస్తున్న తల్లిని ఎప్పుడూ కష్టపెట్టకు, ఆమె గారి మాట మేరకు. అలక తల్లి ప్రేమ ఎరుగని దురదృష్టవంతురాలు. ఈ ప్రపంచంలో తల్లి తండ్రి ప్రియ ఈ ముగ్గురి ప్రేమలు చాలా అపురూపమూ దుర్లభమూ అయినవి.